హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ కాకుండా ఇలా బ్రెడ్ ఎగ్ తోటి ఇలా స్నాక్ రెసిపీ తయారు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ఎంత ఇష్టంగా తింటారు. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. బ్రెడ్ స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను. బ్రెడ్కి ఇప్పుడు ఇలా నాలుగు వైపులా ఈ సైడ్లు కట్ చేసుకోవాలి. రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, చిన్నగా కట్ చేసుకోవాలి. చాక్తో కానీ లేదంటే ఇలా చేత్తో కూడా చూడండి, బాగా సన్నగా ఇలా పొడిపొడిగా కూడా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఈ కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక మిర్చి తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ తీసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు రెండు ఎగ్స్ తీసుకొని ఇందులో కొట్టుకోసుకోవాలి. చూడండి, రెండు ఎగ్స్ తీసుకున్నాను, అలాగే రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, హాఫ్ స్పూన్ పసుపు. చూడండి, ఇదంతా కూడా ఇలా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ మీద ఒక దోసకాయ పెట్టుకోవాలి. ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పెనమంతా వచ్చేలా చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి బ్రెడ్ ఎగ్ రెండు మిశ్రమం అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా ఇలా పరుచుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి సైడ్లో మధ్యలో అంతా. ఇది సిమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, అంతా కూడా ఇలా ఉడకబెట్టాక ఇప్పుడు ఇది ఒక సైడ్ నుండి ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చాక్ కొట్టు కానీ లేదంటే ఈ అట్టల కాడతో కూడా కట్ చేసుకోవచ్చు. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకైనా కూడా ఆఫీసుల నుండి వచ్చినప్పుడు, స్కూల్ నుండి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, మంచిగా తింటారు. చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోయే బ్రెడ్ స్నాక్ ఐటమ్ ఇది. ఇలా కట్ చేసుకున్నటువంటి పీసెస్ని, ఇలా రెండు పక్కలు కాల్చుకున్నటువంటి పీసెస్ని ప్లేట్లో తీసుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ వేసినప్పుడు కూడా కొంతమంది బ్రెడ్ తినడానికి ఇష్టపడరండి, ఇలా చేసి పెట్టండి. అసలు బ్రెడ్ అనేది అగిపించదు, తెలియకుండానే తినేస్తారు. ఇది సాస్ వేసుకొని కూడా తినొచ్చు, లేదంటే వట్టితో కూడా తినవచ్చు. తప్పనిసరిగా ట్రై చేయండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.